చేస్తేనే ఇందుకు మీరు బలహీనతో ఆడుకోవడం అవసరం వచ్చింది. దానికి సమాధానం కావాలి మాకు. అందుకే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి వంచకుడు ఇలాంటి వంచన వంచన చేస్తూ మోసం చేస్తున్న ఈ పార్టీని మోసపోయిన మోసం ప్రజలకి ఆ రోజు వంచన పెట్టి 30వ తేదీ నాడు విడుదల ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జరిగిన పరిణామాలు అన్నింటినీ కూడా అదే వేదికగా రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకుంటున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎవరండి మాట్లాడింది? ఆయనకి ఏం తెలిసిన మాట్లాడుతుంది? నేను అడుగుతూ క్లియర్ అవుతున్నానండి. బాండవ అమ్మగారు లేకపోతే ఇంకో ఎక్సో వైఎస్ జడ్డు పక్కన పెడితే డైరెక్ట్ ముఖ్యమైన అడుగుతున్నాం. నువ్వు సంతకం పెట్టావు, టీడీపీ బోర్డు చైర్మన్ బోర్డు సంతకం ఎవరు పెట్టారండి? పెట్టినప్పుడు మహారాష్ట్ర తాలూకు మంత్రులు ఎందుకు వేయాల్సి వచ్చింది? దానికి సమాధానం చెప్పాలండి. ముందు భారతీయ జనతా పార్టీ కలిసి డాన్స్ ఆటలాడుకుంటూ వాళ్ళతో నాట్యం చేసుకుంటూ చీకట్లో తిండి చిందేసుకుంటూ మరి తిరిగి పైపచ్చు మా మాట్లాడి ఎక్కడ తక్కువ ఎక్స్ మాట్లాడినా వైద్యం మాట్లాడినా జడ్ మాట్లాడినా ఏమని ఉంది? దానికి దానికి రిజల్ట్ ఎక్కడ? ఇది వాస్తవం కాదు. ఇది మీరు ఉన్నప్పుడు రిజల్ట్ ఎక్కడుంది చెప్పానండి? ఎవరు ఎవరితో మాట్లాడిన ఒక్క ఎక్కడ ఉంది? ఈ ఇద్దరు కలిసి 4 సంవత్సరాలు వచ్చి ప్రతిపక్షాలు లేరా? వైసీపీ పార్టీ ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసిందా? కలిసి ఎన్నికలు వెళ్ళిందా? లేదు ఎక్కడైనా వెళ్ళిందా? భారత రాష్ట్రపతికి భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు రాజ్యాంగంపై ఉన్న వారికి మేము ఓటేస్తామని చెప్పాం. ఇప్పుడే కాదు కాంగ్రెస్ పార్టీ మీద అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉన్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నష్టం చేసిందని చెప్పని లేదు ఆయన పార్టీ పెట్టుకున్న నేపథ్యంలో కూడా భారత ప్రతికి వేయడం జరిగింది. ఇది వాస్తవం కాదు? వాస్తవమే. అప్పుడైతే సంప్రదాయం పాటించారు, ఇప్పుడైతే సంప్రదాయం పాటిస్తున్నారు. టీడీపీ ఆరోపించడానికి ఎవరండి? టీడీపీ ఏంటో వాళ్ళిద్దరు చేరితే మాత్రం ఇంకో వాళ్ళ సశక్తి మీద వాళ్ళ తాళ్ళ వ్యక్తిత్వాల మీద లేదా ఆ పార్టీకి ఉన్న విధానం మీద దాని మీద చేయడానికి చేరినట్టు ఇంకో పార్టీకి వస్తే మాత్రం ఎవడో చేర్చినట్టు అందిపోతారు పోవడం అయిపోయింది. ఇంకా తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశంకి నూకలు చెల్లిపోయేవి. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా ఇంకా తెలుగుదేశం పార్టీని సమర్థించే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీలో కొనసాగే లేదు. నేను ఇవాళ అదే అడుగుతున్నానండి. అతను ఇచ్చి నీళ్ళు తాగుతూ అతను విమర్శలు చేస్తున్న పాప అందరం ముఖ్యమంత్రి కాబట్టి 5 సంవత్సరాలు నీళ్ళు తాగుతున్నాను. జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు బలహీనవర్గం మా ఓట్లతో వచ్చి ముఖ్యమంత్రి అయ్యి మా ఓట్లతో వచ్చి నువ్వు వచ్చి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉంటూ మా మీద ఏ విధంగా వ్యతిరేకంగా నువ్వు పంపిస్తావు? అసలు నాకు అర్థం ఉంది విషయం. ఒక విషయాన్ని మీ మిమ్మల్ని కూడా అడుగుతా, మీడియాను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఏదో ఎపిసోడ్ జరిగితే ఓ గంటలకు వేల కొంత మంది గంటల కొంత రోజు రోజుల తరపుడు మీరు వేశారు కదా సమాజంలో సగం మంది జాబా ఉన్న ఈ బలహీన వర్గాలకు సంబంధించిన అంశం. జస్టిస్ ఈశ్వరయ్య గారు అనేవారు చాలా పెద్ద పెద్ద వ్యక్తి, హైకోర్టు ప్రధాన అయింది. మరి ఎందుకండి మీ ఏది ఎల్లో మీడియా దాన్ని చూపట్లేదు? ఎందుకు దీన్ని అంగేట్ చేసింది? ఎన్ని ఎపిసోడ్లో మీరు చూపెట్టారు? ఇది అంశం కాదా? ఈ సమాజంలో సగం మంది సగం మందికి సంబంధించింది కాదా? ఈ అంశం సమాజ సేవకు సంబంధించింది కాదా? ఈ అంశం వ్యవస్థ పరిస్థితికి సంబంధించిన అంశం కాదా? వ్యవస్థ వచ్చి చిన్నపిల్లలు చేసిన అంశం మా దేశం చెప్పిన అంశం ఇది కాదా? ఇది వ్యవస్థ ఎంత అవసరం ఇది? ఎందుకు విశ్రమించింది అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ అంశాన్నైనా అది వ్యవస్థని మెరుగుపరిచేదైనా వ్యవస్థను బాగుపెట్టేదైనా
కోట్లాది మందికి లక్షలాది మందికి దానివల్ల మంచి మంచి నిర్ణయం అయ్యా. ఆయనకి కానీ నష్టం వస్తుంది అనుకుంటే ఆయనమే వస్తుంటే ఏది వాళ్ళు తిని ఒప్పుకోరు. ఏదండి అంతే అవును ఏంటండి తిరిగి చూస్తున్నాం కదండి వ్యవస్థలు ఎలా మేనేజ్ చేస్తూ కోర్టు నోటు కేసులను వచ్చి ఆయన 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 మీద వచ్చి ఏకవాళ్ళకంటే అడుగుంచారు ఏ రకంగా మా నాయకురాలు వచ్చి పిటిషన్ వేస్తే అవినీతి కార్యక్రమం వస్తే అవినీతి కార్యక్రమం వేస్తే ఏం చేస్తారండి ఎవరినే నేనైతే ఏం చేస్తాను తెలుసా దర్యాప్తు తరపడం చెప్తాను దర్యాప్తు తప్పేముంది అని అంటాం కానీ దర్యాప్తు తరపడం వీల్లేదండి ఇక్కడండి పెగ తీసి ఉరిశిక్ష ఏమని చెప్పలే కదా ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ వద్దండి అర్థండి ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఏం తప్పే ఉందా ఎంక్వైరీ చేయండి ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ రావాలని చూద్దామంటే అది లేకుండా ప్రేమబిసి కొడుతూ ఆలోచన చేయకుండా లేకపోతే స్టే చేస్తూ కొట్టేస్తే నేను ఎక్కడ ఆక్షేపించలేదు నేను ఆక్షేపించలేదు ఢిల్లీలో ఎవరైతే 2345 ఏమో నెంబర్ వాళ్ళు చెప్పిన మాటలు ఇవి వ్యవస్థ పట్ల ఇది నా మాటలు కాదు ఇంకెక్కడ ఉందండి ఇది ఏమనుకుంటాం నిన్న ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఈ కార్యక్రమం చూసిన తర్వాత శ్రీశ్వర గారి తాలూకా స్టేట్మెంట్ మనం చూసిన తర్వాత ఇంకెవరైనా ఇంకా వ్యవస్థ మీద ఏదైనా ఉంటుంది అంటే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసుకొస్తున్నాడు గత 9 సంవత్సరాల్లో ఆయన పదవి కాలంలో ఆలోచన చేశాం కదా ఏ విధంగా మిగతా సమాజ వర్గాలకి బలహీన వర్గాలకి ఎస్ఎస్సీ కానీ ఎస్ఈబీసీ ఎస్ఎస్సీ కానీ ఏ రకంగా ఆయన చూస్తున్నాడు దీని మీద అర్థమవుతుంది కదా కొన్ని మీడియా సంస్థలు ఏంటి నాకు ఇట్లా అర్థం చెప్తుంది ఆయనే నేనే నాకైతే కొన్ని ఆయనేమి కొన్ని మీడియా సంస్థలు కొన్ని మీడియా సంస్థలు వ్యవస్థను టార్గెట్ చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు కొన్ని వర్గాలు టార్గెట్ చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి బయాల్ సుందర్శనం పోయి అది జరిగిన తప్ప ఇప్పుడు ఇప్పుడు మీడియా సంస్థలు ఎవరైనా టార్గెట్ చేసే స్థితిలో ఉన్నారండి మీడియా సంస్థలు అందరిని టార్గెట్ చేస్తూ ఓ అందరూ కూడా నాకు తొత్తులుగా ఉండాలని లేదా నా అవసరం ఇంకా అనుకుంటే నా 3 రోజులు ఇదే చూడాలని అనుకుంటున్నా ఈ నేపథ్యంలో ఇంకా వచ్చి వీళ్ళు టార్గెట్ చేయడం ఏంటంటే ఎవరు అవుతారు ఏం బాలే మీరు అయ్యింది మీ సోదరికి ఇందాక ఏం చూశాను ఇప్పుడు ఇప్పుడు ఎవరినో తిడితే అప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు స్ట్రైక్ చేస్తారంట అదేంటి ఇది కొత్త సిస్టమ్ వచ్చింది ఇప్పుడు ఆ మానవుడికి అవతల వాళ్ళకి ఏదైనా తీసుకొస్తే ఆ సంస్థ పని ఉద్యోగస్తులు ఏమైందండి సంస్థ బాగుందో చూసుకోవాలి కానీ సంస్థ మీద అంటే సంస్థలో ఉన్న ఉద్యోగస్తులు ఏమి మీ జీతాలు పెట్టారు మీరు స్ట్రైక్ చేయాలి అవి చెప్పండి ఏదండి రేపు కన్నా లక్ష్మీ నాన్న గారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.